ఫ్రెండ్స్ ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది, అది కూడా డబల్ ఇంట్రెస్ట్తో సహా తిరిగి వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఆడుకుంటుంటే ఒక దెబ్బ తాకింది, సో బ్లడ్ బ్లీడింగ్ అవుతుంటే అక్కడ నుంచి ఒక లేడీ పరిగెత్తుకుంటూ వచ్చి తన శారీ చింపేసి ఇమీడియట్గా తనకి కట్టుకట్టింది అనమాట. అప్పుడు అతను నవ్వుతున్నాడు అనమాట. అప్పుడు ఆ లేడీ అడిగింది, ఏమేమి బాబు నవ్వుతున్నావు అంటే శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడు, సిస్టర్ ఇప్పుడు మీకు దెబ్బ తాకితే బ్లడ్ బ్లీడింగ్ అవుతుంటే మీరు నాకు శారీ చింపి మరీ కట్టుకడుతున్నారు కదా, ఫ్యూచర్లో ఒక టైం వస్తుంది దారంతో సహా నేను మీకు తిరిగి ఇస్తాను అని చెప్పాడు ఆ రోజు. సరే కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు ఒక సీన్ అందరికీ మీకు తెలిసే, ద్రౌపది వస్తావన్న ఆ మూమెంట్లో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నాడో శారీ లాగుతూనే ఉన్నాడు కానీ ఆ శారీ మాత్రం అవుతూనే లేదు. ఎందుకు తెలుసా? అక్కడ భగవంతుడు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. లాగేవాడు అలసిపోతున్నాడు కానీ ఇచ్చేవాడు అక్కడ అలసిపోతలేదు. అదే చెప్తున్నాను, ఏదైతే ఇస్తామో అదే తిరిగి వస్తుంది. రైట్ టైంలో ఆ భగవంతుడు డబుల్ ఇంట్రెస్ట్తో సహాయిస్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డైలీ 100 మెంబర్స్కి మేము ఫీడ్ చేయాలనేది ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం, ఫుడ్ నీడీ పీపుల్కి. నిన్న Day-1 అయింది, ఈరోజు Day-2, ఇప్పుడు మొదలెడుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, Day-2 స్టార్టెడ్. చూసారు కదా, మొత్తం కూడా ఇలా మేము ప్యాక్ చేసుకొని మేము ఇప్పుడు బయలుదేరాం. దాని తర్వాత జర్నీ ఆల్మోస్ట్ వెళ్తున్నాయి ఫ్రెండ్స్. ఈరోజు Day-2, మనం మొత్తం కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ దగ్గరికి 100+. ఇంకా పోలీస్ వాళ్ళకు కూడా చాలా పాపం, వాళ్ళకు కూడా ఇవ్వాలని మేము ఆలోచిస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తారు, ఇప్పుడు నెక్స్ట్ మేము ఏదైతే విధానంగా వాళ్ళకి సర్వ్ చేస్తామో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని. ఓకేనా? స్టే ట్యూన్. అక్కడ డైలీ లేబర్స్ ఉన్నారనమాట, ఆల్మోస్ట్ అక్కడ 200-300 మెంబర్స్ ఉంటారు. మేము ఈరోజు మినిమం నిన్న 100 తీసుకెళ్తే ఈరోజు 150+ అనేది ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్తున్నాం అక్కడ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మన మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్తో, రాచకొండ పోలీస్ డిపార్ట్మెంట్ చేతనే పూరి పోలీస్ స్టేషన్ ఎవరైతే ఉన్నారు కదా, అక్కడ పోలీస్ వాళ్ళతో మేము ఇక్కడ కొలాబరేట్ అయ్యి అక్కడ అదంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలా సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఈ ప్రాసెస్లో నిజంగా చెప్తున్నాను కదా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్పెక్టర్ గారు కావచ్చు, లేదంటే మహేష్ భగవత్ గారు కావచ్చు, లేదంటే శిల్పావాలి మేడం కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు నిజంగా ఇది ప్రాసెస్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఆనందంగా ఉందన్నమాట, మాకు కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే పేదవాళ్ళకి ఆకలి తీర్చడంలో ఆ కిక్కే వేరప్ప. ఎస్ మై డియర్ ఫ్రెండ్. సో మీకు కూడా మీ తోచినంత మీ ఏరియాలో కావచ్చు, లేదంటే ఆ జంతువులో కూడా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కొద్దిగా గొప్పగా స్టార్ట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ స్టార్ట్ చేసి నాకు ట్యాగ్ చేయడం కూడా మర్చిపోకండి ఇన్స్టాగ్రామ్లో Venu Kalyan 01 ఐడికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రేపు డే త్రీలో మళ్ళీ యాక్టివిటీలో కలుస్తాం.